ఈ పూర్ణ కలశం జాగర్తగా శివానంద తీర్థుల వారికి అందజేయమ్మా. స్వామికి అభిషేకం చేర్చి అరిష్టం కదరా అయినా ఊరి దేవాలయం మంచి చెడు చూసే గోపాలంగాడు అలా చేశాడా అందుకే స్వామీజీని పిలిపించారా ప్రాయశ్చిత్తం కోసం ఆందోళన చెందకూర్మ జరిగింది నా దృష్టికి గోచరించింది భగవంతుడు తండ్రి లాంటివాడు దోషం జరిగినప్పుడు దండిస్తాడు అది దారిలో పెట్టేందుకే తప్ప ద్వేషంతో కాదు భయపడకుండా మీ కార్యాన్ని నెరవేర్చండి ఏ ప్రమాదం జరగదు ఆ భగవంతుడు ఈ ఊరికి రక్షణగా ఒకని సిద్ధం చేసి ఉంచాడు ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రాబ్లం దీంతో ఇక నా వల్ల కాదురా ఆలయంలో సమస్త శాంతులు జరిపించండి సుబ్రహ్మణ్య స్వామి రానున్నది కఠిన కాలంగా కనిపిస్తోంది వర్మ అయినా సరే ధైర్యంగా ఉండు ఇప్పుడు చూడండి ఆ స్వామీజీది దుస్సకనం అని చెప్పి పూజలు యాగాలు హోమాలు చేయించుకోమంటాడు 2000 సంవత్సరాల గుడండి ఇది పగుళ్ళు రావా 100 రూపాయలు పెట్టి సిమెంట్ తో అతికిచ్చేదానికి ఇప్పుడు ఈ స్వామీజీ ఎంత బిల్లేస్తాడు సుబ్రహ్మణ్యపుర గ్రామ ప్రజలకు విజ్ఞప్తి మళ్ళీ ఈతల పోటీలు మొదలవబోతున్నాయి ఆనందంగా ఉన్నారా ఏమైందండి ఈ రోజు మీకు మేము ఎప్పుడూ ఆనందంగానే ఉన్నాం చాలా లేట్ అయింది పదండి స్వామి కరుణించాడు నా స్వామి కరుణించాడు నేను వెళ్ళిపోతున్నా నా స్వామి కరుణించాడు నేను వెళ్ళిపోతున్నా
ఎప్పుడంతే ఇంపార్టెంట్ వర్క్ ఉన్నప్పుడు లేట్. గుడ్ మార్నింగ్ డాక్టర్ స్కంద. మార్నింగ్, వెల్కమ్. థ్యాంక్ యూ. ప్లీజ్ ఐ వుడ్ లైక్ యూ టు మీట్ కార్తిక్. కార్తిక్ డాక్టర్ స్కంద, ఇండియాలోనే నంబర్ వన్ న్యూరాలజిస్ట్. ఈయన చాలా హేతుబద్ధంగా ఏన్షియంట్ టెంపుల్స్ మీద రీసెర్చ్ చేశాడు. హీస్ అ రియల్ స్కాలర్. గుడ్. కార్తిక్, ఇట్స్ సో స్ట్రేంజ్, కార్తిక్ అన్నా స్కంద అన్నా సుబ్రహ్మణ్య స్వామి కదా, మన ఇద్దరి పేర్లు ఒకటే, ఇద్దరి ఇంట్రెస్ట్ కూడా ఒకటే. ఎస్. ఇప్పుడు నీ ప్రెజెంటేషన్ మీద ఆసక్తి పెరిగింది. ఆల్ ది బెస్ట్ సార్. కార్తిక్, ఇంకెవరైనా రావాలా? నో సార్, ఐల్ స్టార్ట్. ప్లే. పవర్ఫుల్ అండ్ ఏన్షియంట్ టెంపుల్స్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో ఎన్నో ప్రాచీన దేవాలయాలు ఎన్నో వేల సంవత్సరాల నుంచి చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. ఈ దేవాలయాల చుట్టూ ఎన్నో అద్భుతాలు, మహిమలు, కథలు ప్రచారంలో ఉన్నాయి. అసలు ఈ మహిమలు నిజమేనా? వీటి వెనకాలుంది దైవశక్త లేక మానవ మేధస్స? ఇది కనుక్కోటానికే నేను ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. ఈ ప్రాజెక్ట్లో నేను విజిట్ చేసింది ఫస్ట్ పూరీ జగన్నాథ్ దేవాలయం. ఈ గుడి మీద పక్షులు ఎప్పుడూ అసలు ఎగరవు. అంతేకాదు, మనం ఈ దేవాలయం బయట నుంచుంటే మనకి వినిపించే సముద్ర ఘోష లోపల అడుగు పెట్టగానే అస్సలు వినపడదు. ఈ ప్రాజెక్ట్లో నన్ను ఎక్కువ ఆకర్షించింది సుబ్రహ్మణ్యపురం. ఈ ఊర్లో ఉన్న అతి ప్రాచీన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఇది. మీరు చూస్తే ఈ గుడికి మూడు వైపులా నీరు, ఒకవైపు ఊరు ఉన్నాయి. ఈ టెంపుల్ గురించి నేను కూడా విన్నాను సార్. ఈ ఆలయంలో ముఖ్య విశేషం ఏంటంటే మూల విరాట్టుకి అభిషేకం నిషేధం. అభిషేకం చేయకూడదా? ఎస్ సార్. ఇలాంటి నియమం ఏ టెంపుల్లోనూ వినలేదే. స్ట్రేంజ్. అయినా ఒక ఆస్ట్రాయిడ్, అదే ఒక గ్రహ శకలం దేవుని విగ్రహ రూపంలో నేల మీద రావటమా? కార్తీక్, డు యు రియల్లీ బిలీవ్ దిస్? అకార్డింగ్ టు ది రికార్డెడ్ ఎవిడెన్స్ వి హావ్ టు సర్. అక్కడ ఉన్న స్థల పురాణం ప్రకారం అదే జరిగింది. ఈ దేవాలయంలో ఏవైనా అద్భుతాలు జరిగాయా కార్తీక్? ఆలయ నిర్మాణ సమయంలో ఒకటి జరిగింది సార్. అస్లాం ఖాన్ అనే తురుష్క రాజు సుబ్రహ్మణ్యపురం పైన యుద్ధాన్ని ప్రకటించి వేల మంది సైన్యంతో కోట బయట మఖాం వేశాడు. ఏం చేయాలో పాలుపోని రాజు రవివర్మ ఆ సుబ్రహ్మణ్య స్వామి పైన భారం వేసి యుద్ధానికి సిద్ధపడ్డాడు. కానీ ఆ రాత్రి ఒక గొప్ప అద్భుతం జరిగింది. అస్లాం ఖాన్, అతని ప్రధాన అనుచరగణం రక్తం కక్కుకుని చనిపోయారు. అతని సైన్యం భయంతో చెల్లా చెదురు అయిపోయారు. అస్లాం ఖాన్ని అంతం చేసింది స్వయంగా సుబ్రహ్మణ్య స్వామియే అని జనాలు చెప్పుకున్నారు. ఆ విజయాన్ని స్తుతిస్తూ రవివర్మ సుబ్రహ్మణ్య విజయం అనే కావ్యాన్ని రచించి స్వామికి అంకితం చేశాడు. అది ఇప్పటికీ ఆ ఆలయంలో భద్రపరిచి ఉంది. ఇంట్రెస్టింగ్. ఈ దేవాలయాలన్నీ చూశాక ఏం తెలియంది కార్తీక్? వాట్ యు బిలీవ్ నౌ? దేవుని మహిమ, మానవ మేధస్స. దేవుని ఉనికిని చూపించే ఒక్క ఆధారం కూడా ఇప్పటి వరకు దొరకలేదు సార్. కానీ మానవ మేధస్సు ఎంత గొప్పదో చెప్పేందుకు చాలా ఆధారాలు దొరికాయి. మరి నీ రీసెర్చ్ లో సెకండ్ ఫేజ్ ఏమిటి కార్తీక్? సుబ్రహ్మణ్యపురంకి వెళ్ళి దీని గురించి ఇంకా రీసెర్చ్. కార్తీక్, ఏమైందా నీకు? అక్కడ మెగనన్ షాపింగ్ మాల్లో నీకు మళ్ళీ సార్ నువ్వు వచ్చిందే ఆలస్యం. సార్, సెమినార్ లో ఉన్న కార్తీక్ ని డిస్టర్బ్ చేస్తామేంటి? అది కాదు సార్. సార్ ప్లీజ్ స్టాప్ ఇట్. మళ్ళీ సెమినార్ అయ్యాక చూసుకోండి. కార్తీక్ యూ ప్లీజ్. ఇట్స్ ఓకే, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఫస్ట్. ఏం చూస్తున్నావురా? అరే బాబీ, అన్నా గురించి అరకనా నీకు? అన్నాని పెళ్లి చేసుకో, నీ ఫ్యూచర్ బేఫికర్ ఉంటది. ఏమ్రా నవ్వుతున్నావు? నేను ఏమైనా మజాక్ చేస్తున్నానా? ఏం లేదన్నా, మా ఫ్యూచర్ కేం ఫిగర్ లేదు, మీ ఫ్యూచర్ కే ఎందుకో డౌట్ కొడుతుంది. ఏమన్నా వీడు మనకి దమ్కి ఇస్తున్నాడు? అరే కాన్ బైరి గుంజరా అని ఒకటి. వీడనా మీ హీరో? పెద్దమ్మా నమస్తే. ఏంరా షేక్ ఆడిస్తావరా షేక్? మమ్మీ చిన్నప్పటి నుంచి మిల్క్ షేక్ తాగటం నేర్పావు కానీ ఎప్పుడన్నా షేక్ ఆడటం నేర్పావా? టైం ఎంత అయినదిరా? ఊరుగా టైం ఆడడానికి ఎంత వచ్చావు నువ్వు? టైం ఒకటి అయినట్టుంది. ఈ టైం లో నువ్వు వేడ ఉండాలిరా, నువ్వు వేడ ఉండాలి. కాలేజీ పోకుండా పంచాయతీ చేస్తారా? పంచాయతీలో చదువు లేదు, సంధి లేదు, సంపద లేదు. చెప్తాను నడరా, నడరా. వీడేమ్రా ఇంత లెంత్ ఉన్నాడు?
భయపడతారా అనుకున్నావా? చోటు. మా అమ్మ అంటే భయం లేదు, మా అయ్య అంటే కూడా భయం లేదు. నువ్వు నాన్న ఏం చేస్తావు? ఏం చేస్తావు? హలో, థియేటర్ లో అతను ఎవరో రెండు కార్నర్ టికెట్స్ ఇచ్చాడు, థియేటర్ లో కూడా ఎవ్వరూ లేరు. ఎమర్జెన్సీయా? ఎక్కడ అన్నా? ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ అంటానా? ఎమర్జెన్సీ అంటరా ఇప్పుడు? అన్నా ఇప్పుడు చాలా అర్జెంట్ అన్నా. అరే 5 నిమిషాలు ఫైటింగ్ అయిపోతావరా బాయ్. అన్నా వదిలేమ జాగ్రత్త అన్నా. అరే 2 నిమిషాలు పచ్చులు వదిలేదా? అరే 1 నిమిషం రా బాయ్. ఇరగది పొండ్రి బాయ్, పొండ్రి అయ్యా. ఇట్లా కాదు. అవి చేతులా పాపడాలా? గట్లీ చూస్తున్నావేం రా. నేను చూస్తేనే ఇరకైతంది, నువ్వు దేవుని నమ్ముతావని. గివేం పనులురా? యాదుంచుకో యాదగిరి, వీళ్ల జోలికే కాదు ఇంకెవ్వరి జోలికైనా వెళ్ళినా ఈపు సాఫ్ చేసి బొక్కలు చూర చూర చేస్తాను. సమజైందా? Ha ha ha.